Hi friends, welcome to Sunita Kitchen. నేను మీకు ఈరోజు నిన్న వీడియోలో మీ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు వీడియో పెట్టాను కదండి. ఎర్లీ మార్నింగ్ అయిందండి, మూతపరాటకి ఇంకా అందరం రెడీ అయ్యాము. ఈ రెడీ అయిన తర్వాత టైం ఉందని ఇంకా ఫొటోస్ అన్నీ తీయించుకున్నామండి. చూసారే, నా మొత్తం ఫొటోస్ అన్నీ తీయించేసుకున్నాము. ఇంకా మూతపరాటకి ఇంకా స్టార్ట్ చేశారు. ఇలా మూతపరాట వేసి ఇంకా పసుపు అన్నీ రాస్తూ ఉంటారు కదండి, ఇంకా ఊళ్ళో ఎలా ఉంటాయో చూడండి, ఇలా చేస్తారు ఊళ్ళో. మార్నింగ్ తొందరగానే మూతపరాట వేసేసారు 6:00కి. ఇంకా అంతా హడావిడి హడావిడిగా అయిపోయిందండి మొత్తం. ఇలా ఊళ్ళో ఎవరైనా ఒక 35 ఊళ్ళో ఇలా కూర్చోబెట్టి ఇలా పసుపు బొట్టు పెడతారండి, ఇలా రెడీ చేస్తారు. ఇంకా పూజ అన్నీ స్టార్ట్ చేసేసి ఇంకా వచ్చిన 35లందరికీ తాంబూలాలు అన్నీ ఇస్తారు. ఇలా చూసారా, ఇలా ఆకు ఒక్క ఇలా అన్నీ పెట్టేసి తాంబూలాలు రెడీ చేస్తారు. పల్లెటూరులో చాలా బాగుంటుందండి, చాలా బాగా చేస్తారు కూడా. ఇలా తాంబూలాలన్నీ రెడీ అయిపోయాయండి. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ వచ్చిన 35లందరికీ తాంబూలాలు అన్నీ ఇంకా ఇస్తారు. తొందరగానే అయిపోయిందండి, ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా చల్లగానే ఉంది. మామూలుగా అయితే ఊళ్ళో బాగా ఎండలుగా ఉంటాయి కదా, కానీ చల్లగానే ఉందండి మార్నింగ్ కదా. ఇక మూతపరాట వేసేసారండి, ఇప్పుడు తాంబూలాలు అన్నీ ఇస్తారు. మొదటిగా అత్తలకి ఇస్తారండి, మా మదర్ అత్త కాబట్టి మొదట తనకే ఇచ్చారనమాట. ఇక అందులో మన మూతపరాట దీంట్లో ఇలా చిరుధాన్యాలు అన్నీ వేస్తూ ఉంటారు కదండి, ఇసుక అంతా మొత్తం పెట్టేసి ఇలా. ఇలా వేసేసిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చేశారు. తాంబూలాలు అన్నీ పూర్తయిపోయాయండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంతా ఫ్రీ అయిపోయాము, ఇంకా ఖాళీగా ఉన్నామని చెప్పి అక్కడ దగ్గరలో ఒక ఏరు ఉంది అంటే అక్కడికి వెళ్ళామండి. అక్కడ కూడా వీడియో తీశాను మీకు చూపిద్దామని. నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.